ఆనందయ్య మందు హానికరం కాదని తేలిందని ఇతర నివేదికలు కూడా వచ్చిన తర్వాత ప్రభుత్వమే పంపిణీ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. అది ఆయుర్వేదమా నాటు వైద్యమా అనేది అవసరమన్న ఆయన పనిచేస్తుందా లేదా అనేదే ముఖ్యమో అన్నారు. ప్రభుత్వం ఎంతమందికైనా మందు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని చెప్పారు ఆయన. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు మందు కోసం రావద్దు అని ఆమోదం లభించాక ప్రభుత్వమే పోస్టులో పంపుతుంది అన్నారు. ఆనందయ్య తనకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్న కాకనితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఆనందయ్య మందు తిరిగి ఎప్పుడు పంపిణీ ప్రారంభమవుతుందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోందో మరోవైపు ప్రభుత్వ సంస్థలు దానిపై మందును పరిశీలిస్తా ఉన్నాయి, నివేదికలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గోవర్ధన్ రెడ్డి గారు, ఎప్పటికి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? నివేదికలు ప్రాథమికంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి నివేదికలు ఏం చెప్తారు? అంటే ఇంతవరకు నివేదికలు ఏమీ కూడా రాలేదు. అధ్యయనం ప్రారంభమైంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు త్వరితగతిన స్పందించడం, వెంటనే ఆయుష్ బృందం రావడం, వాళ్ళు గత రెండు రోజులుగా దాదాపుగా అధ్యయనం కొలుక్కొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఐసీఎంఆర్ టీం కూడా పర్యటిస్తుంది. ఈ రెండు బృందాల వాళ్ళ అధ్యయనం పూర్తయిన తర్వాత వాళ్ళ నివేదికలు ప్రభుత్వానికి అందచేస్తారు. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా నివేదికలు అందచేయండి అని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి వెంటనే ఈరోజు ఆయుష్ బృందం కానీ ఐసీఎంఆర్ టీం కానీ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ కృష్ణపట్నానికి వచ్చి దాని మీద వాళ్ళ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తున్నారు. నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆ నివేదికను అనుసరించి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానుసారంగా ఎటు విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. మీ నియోజకవర్గంలోని వ్యక్తి ఆనందయ్య, ఆనందయ్య గతం నుంచి మందు తయారు చేస్తా ఉన్నారా? ఆ వైద్యం గతంలో ఈ రకంగా ఫలించినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీకు తెలిసినటువంటి అంశాలు ఏంటి దీనికి సంబంధించి? ఆనందయ్య కుటుంబం తరతరాలుగా, ఆనందయ్య తల్లి గారు కూడా ఈ పసికర్లకు వాళ్ళకి సంబంధించి మందు ఇచ్చేటువంటి ఆ రోజు ఆ వైద్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆనందయ్య కూడా చాలా రోజులుగా ఈ వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. పసికర్లకు కావచ్చు, కామెర్లకి, మిగతా వాటికి కావచ్చు. కాబట్టి ఆ పరంపరలో భాగంగా కొనసాగించడంలోనే ఈరోజు కరోనాకు కూడా ఆయన వైద్యం అందించడం, అది సత్ఫలితాలు ఇవ్వడం, ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడడం, ఎక్కడలేనటువంటి డిమాండ్ రావడం, ఈరోజు ఆయనకి శక్తికి మించినటువంటి పనిగా వనమూలికలు కానీ పాపం కనీసం, ఎందుకంటే కొన్ని వస్తువులు కొనేటువంటి వస్తువులు ఎవరైనా సరే కొని తెచ్చుకోగలం తప్ప వనమూలికలు సేకరించాలంటే దాదాపుగా పాపం ఒక 100 మంది పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అడవుల్లోకి కానీ వెళ్ళి కానీ సేకరించడం జరిగింది. కాబట్టి ఆయన పాపం వనమూలికలు సేకరించినంత వరకు ఈరోజు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం వనమూలికలు సేకరించుకుని మిగతా ఒక కార్యాచరణ పనులకు రూపొందించుకుని ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత అవసరం ఉంటుంది. పబ్లిక్ నుండి డిమాండ్ ఉంది, పబ్లిక్ అంతా కూడా దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేసే పరిస్థితి, అంత మాత్రాన శాస్త్రీయపరమైనటువంటి ప్రూవ్ కాకుండా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఎలా చూడాలి? దాన్ని చేయొచ్చా? దాన్ని మీరు ఆమోదిస్తారా? అంటే ఇక్కడ రెండు అంశాలు. సాధారణంగా జరిగేటువంటి వైద్యం, ఇన్ని రోజుల నుంచి ఆయన చేపడుతున్నటువంటి వైద్యం, జనాలు వచ్చి తీసుకువెళ్తున్నటువంటి దానికి ఎవరు కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు కూడా అభ్యంతరాలు పెట్టవు. స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు వైద్యం చేయించుకుంటారు. డిమాండ్ పెరిగింది, పెద్ద సంఖ్యలో ఈరోజు తరలి వస్తున్నారు, దానివల్ల ఏదన్నా దుష్ఫలితాలు ఉంటాయేమో అనేటువంటి ఆలోచన చేసే ఈరోజు ఐసీఎంఆర్ బృందాన్ని కానీ ఆయుష్ బృందాన్ని కానీ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. శాస్త్రీయ అధ్యయనం పూర్తయిన వెంటనే అందరికీ పంపిణీ చేయాలంటే శాస్త్రీయ అధ్యయనం అవసరం ఉంటుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఈరోజు దాన్ని మందు అంచిన తర్వాత ఏదైనా దుష్ఫలితాలు ఇస్తే చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేసి నివేదిక ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రభుత్వం అనుమతించిన మేరకే ఆనందయ్య గారు కూడా మందు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు ఏమైనా రిపోర్ట్ అయ్యా? మీ నోటీస్ లో అటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు రాలేదు. ఇంతవరకు వచ్చింటే బహుశా ప్రజల్లో కూడా నమ్మకం విశ్వాసం సన్నగిల్లు ఉండేది. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, సమర్థవంతంగా పనిచేయడం, కానీ దీర్ఘకాలికంగా ఏదన్నా వస్తాయేమో అనేటువంటి అన్నింటి మీద కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఐసీఎంఆర్ కానీ ఆయుష్ కానీ ఈరోజు ఆ కోణాల్లో కూడా ఈరోజు దీని కేవలం కోవిడ్ తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదు. కాబట్టి ఐసీఎంఆర్ కానీ ఈరోజు ఉన్నటువంటి ఆయుష్ బృందం కానీ దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయుష్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పేసింది, నివేదిక కూడా ఈరోజు ఇవ్వబోతా ఉంది. వాళ్ళ రిపోర్ట్ కొంత పాజిటివ్ గానే ఉంది. ఐసీఎంఆర్ రిపోర్టు మీరు అన్నట్టు రేపు మందు తయారు చేస్తారని చెప్తా ఉన్నారు. ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి, ప్రజల నుంచి డిమాండ్ ఉంది, ఈ మందు కోసం అన్ని ప్రాంతాల వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం? అంటే ఈ సంస్థలు అన్నింటినీ కూడా వేగవంతం చేయగలమే తప్ప నియమ నిబంధనలు తిలోదకాలు ఇచ్చి మీరు త్వరితగత నివేదికలు ఇవ్వమని చెప్పి మనం ఒత్తిడి చేయలేము. శాస్త్రీయ పద్ధతిలో సమీక్షించాలి, శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాలి, శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళు
చూసినటువంటి వాస్తవాలన్నింటిని కూడా నివేదికలో పేర్కొనాలి కాబట్టి అంశాలన్నింటిని కూడా కాబట్టి వీలైనంత త్వరగా ఇవ్వమన్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నివేదిక ఇవ్వడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది కాకాని గారి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు నమ్ముతా ఉన్నారు, తగ్గుతుందనేటటువంటి అభిప్రాయం భావన వారి నుంచి వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మందు పంపిణీకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అయితే దుష్పరిణామాలు లేవు అని ఇప్పటికే ఒక నివేదిక సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో అది శాస్త్రీయంగా కోవిడ్ని తగ్గిస్తుంది అనేది కూడా తేలిన తర్వాత ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుంది. ఎవరు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేకుండా డీసెంట్రలైజేషన్ చేయడం ద్వారా కూడా మందును బాధితులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటటువంటి అభిప్రాయాన్ని కాకాని వ్యక్తం చేస్తా ఉన్నారు. NTV టీం నెల్లూరు.